నమస్తే వెల్కమ్ టు టీవీ నేను సచిన్ బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హై అలర్ట్ ఇచ్చిన చెప్పుకోవాలి ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురబోతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది ఇక్కడ రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది చెన్నైకి సంబంధించి మరి ఆ స్థాయిలో వర్షాలు కురవబోతున్నాయా ప్రస్తుతం ఎటువంటి ఇంపాక్ట్ ఉంది ఏ ఏ మీద ప్రభావం చూపించబోతోంది ఏ ఏ తారీఖుల్లో దీని ప్రభావం ఉండబోతోంది అలాగే తెలంగాణకు సంబంధించి ఏ స్థాయిలో ఈ ప్రభావం ఉండబోతోంది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి సినారియో ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఏవనిచ్చింది అలాగే భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం ఒక్కసారి మీరు మ్యాప్ లో చూస్తున్నారు బంగాళాఖాత ఖాతంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది ఇదిగో మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఉపరితల ఆవర్తనం ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది తుఫానుగా కూడా మారే ఇన్ఫాక్ట్ తుఫానుగా కూడా మారే అవకాశం ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది ఇటు తుఫాన్గా కనుక మారితే కనుక ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే చెన్నైకి సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇది కూడా రాబోయే రోజుల్లో సో ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతుందని మాట్లాడుకునే చేద్దాం ఇప్పటికే ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు ఇటు రాయలసీమ దక్షిణ ఆంధ్రకు సంబంధించి ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దాంతోపాటు చెన్నైకి సంబంధించి మీరు చూస్తే ఇటు చెన్నై మీద కూడా ఇంపాక్ట్ మనకు ఉంది బెంగళూరు మీద కూడా మనకు ఆ ఇంపాక్ట్ కనిపిస్తోంది కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఉత్తర చెన్నై ఉత్తర తమిళనాడుకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకుంది దాంతో పాటు కర్ణాటక మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పూర్తిగా మాత్రం మనకు సినారీ ఉంది తెలంగాణ కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని చూద్దాం ఆ తర్వాత ఈ గా మాట్లాడుకుందాం ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే కనుక సెకండ్ పాయింట్ లో మెన్షన్ చేస్తుంది నేను కాస్త స్క్రూల్ అప్ చేస్తున్నాను ఇన్ అసోసియేషన్ విత్ లో ప్రెషర్ ఏరియా ఏరియావర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ ఐసోలేటెడ్ వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్ లైట్లీ ఓవర్ తమిళనాడు కేరళ సౌత్ ఇంటీరియర్ కర్ణాటక టు అండ్ ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జ్యూరింగ్ ఫోర్టీన్త్ సిక్స్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇటు కర్ణాటక సంబంధించి అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది ఇక్కడ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న వాతావరణ శాఖ చెబుతోంది ఎక్కడెక్కడ అంటే తమిళనాడు కేరళ అలాగే కర్ణాటకకు సంబంధించి పద్నాలుగు నుంచి పదిహేడు అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ మీద కూడా ఇంపాక్ట్ ఉండబోతోంది పద్నాలుగు నుంచి పదహారు అంటే ఈరోజు ఆల్రెడీ ప్రారంభమైంది ఆ ఇంపాక్ట్ మనం చూడడం జరుగుతోంది సో ఈ నేపథ్యంలో ఇటు ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రియలైజ్డ్ వెదర్ జ్యూరింగ్ పాస్ట్వంటీ ఫోర్ అవర్స్ స్టిల్ ఎయిట్ థర్టీ అవర్స్ ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఆఫ్ టుడే హెవీ టు వెరీ హెవీ ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ తమిళనాడు పుదుచ్చేరి కరైకాల్ విదర్భ హెవీ రెయిన్ఫాల్ అంటే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ గుజరాత్ స్టేట్ రాయలసీమ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానా వెస్ట్ మధ్యప్రదేశ్ మధ్య మహారాష్ట్ర కొంకణ్ అండ్ గోవా అంటూ కూడా ఇక్కడ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది సో చూసారుగా ఈ రిపోర్టు మనకు మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది అంటే పద్నాలుగు నుంచి పదహారు వరకు చూసుకుంటే కనుక ఇటు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ మ్యాప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆ మ్యాప్లో అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేద్దాం ఇదిగోండి పద్నాలుగో తారీఖు అంటే ఈ రోజు మీరు చూస్తే కనుక ఇటు తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది ఆరెంజ్ అలర్ట్ మీరు కనుక గమనిస్తే రెండు రోజుల క్రితం ఎల్లో అలర్ట్ మాత్రమే ఇచ్చింది కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది దాంతోపాటు తెలంగాణ కూడా ఎల్లో ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు పద్నాలుగో తారీఖుకి అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది సో ఇక్కడ ఇది పద్నాలుగో తారీఖుకి సంబంధించి ఈ పద్నాలుగు నుంచి పదిహేనో తారీఖు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పదిహేనో తారీఖు ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఇదిగోండి పదిహేను పదహారు ఈ రెండు ఫ్రేమ్స్ ఇలాగే ఉంచే ప్రయత్నం చేద్దాం మీరు గమనిస్తే కనుక ఇక్కడ పదిహేను పదిహేనో తారీఖున ఆరెంజ్ అలర్ట్ ఇటు కర్ణాటకతో పాటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపుగా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది తెలంగాణకు ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది కానీ పదహారో తారీఖున మీరు కనుక గమనిస్తే ఇదిగోండి పదహారో తారీఖున పదహారో తారీఖున ఇటు చెన్నైకి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది సో ఆరెంజ్ అలర్ట్ నుంచి రెడ్ అలర్ రెడ్ అలర్ట్ పెద్దగా డిఫరెన్స్ అనేది అంతగా ఉండకపోవచ్చు అనేది చర్చ అప్పుడప్పుడు జరుగుతుంటుంది కానీ ఇంపాక్ట్ మాత్రం మనం చూసుకుంటే రెడ్ అలర్ట్ ఉన్నప్పుడు పీక్స్కి మనం చూసుకున్న పరిస్థితి అంటే రెడ్ అలర్ట్ని మించింది లేదని చెప్పుకోవాలి మీరు కనుక గమనిస్తే గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ కూడా ఎల్లో అలర్ట్ ఉండింది ఇక ఆ తర్వాత ఆరెంజ్ అలర్ట్గా మార్చిన పరిస్థితి మనం చూడొచ్చు అంటే పరిస్థితి కనుక అంటే అక్కడ అల్పపీడనం మరింత బలపడింది అనుకుందాం అల్పపీడనం మరింత బలపడి అది తీవ్ర అల్పపీడనం అయినా లేకపోతే తుఫానుగా మారినా వెంటనే ఇక్కడ అలర్ట్ జారీ చేయడం జరుగుతుంది వెంటనే రెడ్ అలర్ రెడ్ అలర్ట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం పదిహేను పదహారు అంటే పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు రోజులు కూడా ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది ఆ తర్వాత సినారియో మీరు కనుక గమనిస్తే అంటే పదిహేడు పద్దెనిమిదిన కాస్త రాయలసీమ మీద మాత్రమే కాస్త ఇంపాక్ట్ ఉంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ రెండు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ మాత్రమే కంటిన్యూ అవుతున్న పరిస్థితి సో ఇటువంటి సునారియోలో భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి రిపోర్ట్ ఇస్తుంది అమరావతి కేంద్రంగా ఎటువంటి రిపోర్ట్ ఇస్తుందో చూద్దాం రైట్ ఇది భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాం అంటే ఉత్తర కోస్తా అలాగే యాణంకి సంబంధించి మీరు కనుక గమనిస్తే వెదర్ ఫోర్కాస్ట్ వాతావరణ సూచన అలాగే వాతావరణ హెచ్చరిక రెండు కూడా ఉన్నాయి వాతావరణ సూచన కనుక మీరు గమనిస్తే లైట్ టు మోడరేట్ రైన్ ఫ్యూ ప్లేసెస్ కొన్ని చోట్ల అంటే మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్న పరిస్థితి కానీ ఉరువుల కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెబుతోంది మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం ఉత్తర సంబంధించి వర్ష సూచన ఉంటుంది కానీ భారీ వర్షాలు ఇక్కడ పడకపోవచ్చు భారీ వర్షాలకు సంబంధించి ఇక్కడ అంతగా ఉండకపోవచ్చు కానీ ఆ తర్వాత కనుక గమనిస్తాయి ఇదిగో ఇక్కడ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ ఈ రెండు కూడా మీరు గమనిస్తాయి లైట్ టు మోడరేట్ రైన్ ఆర్ షాట్స్ వెరీ లైక్లీ ఎట్ మెనీ ప్లేసెస్ చాలా చోట్ల భారీ నుంచి అంటే సాధారణ నుంచి మోస్తరు వర్షాలు ఉరుముల మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన జారీ చేసినప్పటికీ హెచ్చరిక జారీ చేస్తుంది ఇదిగోండి ఇక్కడ పర్టికులర్ చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ వెదర్ వార్నింగ్ వెదర్ అంటే వాతావరణ హెచ్చరిక హెవీ టు వెరీ హెవీ రైన్ లైక్లీ టు అకర్ ఐసోలేటెడ్ ప్లేసెస్ థండర్ స్టామ్ విత్ లైట్నింగ్ లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ భారీ నుంచి అతి భారీ వర్షాలు గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు కొన్ని చోట్లయితే యాభై ఐదు కిలోమీటర్ల వరకు కూడా ఆ వేగంతో ఈదురుగాలుతోకున్న వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది రాయలసీమలో కూడా దాదాపుగా అటువంటి పరిస్థితి అంటే దక్షిణ కోస్తాంధ్ర దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమకు సంబంధించి దాదాపుగా మూడు రోజుల పాటు అటువంటి సినారే కంటిన్యూ అవకాశం ఉంది అంటే పదహారవ తారీఖు వరకు కూడా సో మీరు చూడొచ్చు ఈ నేపథ్యంలో ఏ జిల్లాల మీద ప్రభావం ఉంది ఏ జిల్లాల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది ఏ జిల్లాలకు సంబంధించి ఎటువంటి అలర్ట్ జారీ చేస్తుంది ఈ అల్పపీడన ప్రభావం తుపానుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏ జిల్లాల మీద ఉంటుంది అనేది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు ఉత్తర కోస్తాంధ్రకు సంబంధించి మీరు చూస్తే దాదాపుగా మనకు ఏలూరు వరకు వెస్ట్ గోదావరికి కూడా గో వెస్ట్ గోదావరితో పాటు ఇటు ఎన్టీఆర్ డిస్టిక్ దాదాపుగా మనకి ఎన్టీఆర్ డిస్టిక్ వరకు కూడా ఎల్లో అలర్ట్ ఉంది ఆ తర్వాత కృష్ణా నుంచి కూడా ఎల్లో అలర్ట్ ఉన్నప్పటికీ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న వాతావరణ శాఖ చెబుతోంది కృష్ణా పల్నాడు అలాగే గుంటూరు ఇక్కడ కృష్ణాతో పాటు బాపట్లకు సంబంధించి భారీ వర్ష సూచన ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెబుతోంది ఎల్లో అలర్ట్ అంటే మరి తీసిపాడేయలేం ఎందుకంటే భారీ వర్ష సూచన ఎల్లో అలర్ట్ ఉన్నా కూడా ఆ తర్వాత చూసుకుంటే యెల్లో అలర్ట్లో కూడా కృష్ణాకి బాపట్లకి భారీ వర్షాలు జారీ చేయడం జరిగింది అంటే భారీ వర్షాలు హెవీ రెయిన్ ఫాల్ లైక్ టు అక్కర్ రైట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ థండర్స్టామ్ ఐకంపైండ్ విత్ లైట్నింగ్ లైక్ లైట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ కృష్ణా బాపట్లలో భారీ వర్షాలు కురుస్తాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఆ తర్వాత మీరు చూసుకుంటే ప్రకాశం నుంచి సీన్ మారిపోయింది ప్రకాశం నెల్లూరు ఈ రెండు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఇదిగోండి ఆ రెండు జిల్లాలకు సంబంధించి ప్రకాశం నెల్లూరు దాదాపుగా మూడు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది దాంతోపాటు శ్రీ సత్యసాయి డిస్టిక్ కి సంబంధించి ఇదిగో రెండు రోజులు ఈ రెండు రోజులు ఎప్పుడంటే ఒకసారి నేను స్క్రోల్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా ఇదిగో పదహారు పదహారో తారీఖు నుంచి పద్దెనిమిది ఇదిగో ఆ డేట్స్ పదహారో తారీఖు పదిహేడో తారీఖు పదిహేడు పద్దెనిమిది పదహారు పదిహేడు పద్దెనిమిది అంటే దాదాపుగా మూడు రోజుల కింద భావించవచ్చు రెండు రోజులు అయినప్పటికీ దాదాపుగా మూడు రోజుల కింద కన్సిడర్ చేసుకోవచ్చు సో ఇటువంటి సినారియోలో ఇక్కడ మీరు కనుక గమనిస్తే అనంతపురం అలాగే శ్రీ సత్యసాయి డిస్టిక్ దాంతోపాటు వైఎస్ఆర్ డిస్టిక్ అలాగే అంటే కడప అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఇలా ఈ జిల్లాలకు చూసుకుంటే కనుక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా తిరుపతికి సంబంధించి మీరు చూస్తే మూడు రోజుల పాటు భారీ వర్షాలు తిరుపతిలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇంపాక్ట్ ఇంకా కొంట ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఇంకా కంటిన్యూ అవకాశం ఉంది తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది చిత్తూరు మీద కూడా ఇంపాక్ట్ మనకి అనిపిస్తోంది పదహారు నుంచి పద్దెనిమిది ఈ తేదీలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి సునారి ఉంది అలాగే ఎప్పుడప్పుడు ఎటువంటి సునారి మారే అవకాశం ఉందనేది అనేది ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సో అట్ ప్రెసెంట్ ఎక్కడెక్కడ ఎటువంటి సునారీ ఉందనేది ఒకసారి గూగుల్ ఎర్త్ మ్యాప్ సాయం ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీరు చూస్తే కనుక ఇదిగో ఈ రెడ్ మార్కులో కనిపిస్తుంది కదా కదా సార్ పింక్ అండ్ వైలెట్ ఈ కాంబోలో మీకు కనిపిస్తుంది కదా సో ఈ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు ఒంగోరు నుంచి నెల్లూరు చెన్నై ఇటు ఈ ఇంపాక్ట్ అంటే తమిళనాడు వరకు కూడా కనిపిస్తోంది మనకి తిరుపతి మీద కూడా ఇంపాక్ట్ ఉంది నెల్లూరులో ఒంగోలు కూడా వర్షాలు కురుస్తున్నాయి సో ఈ సినిమా మీరు కంటిన్యూ చేస్తే కనుక దాదాపుగా ఇలా కంటిన్యూ అవకాశం ఉంది కాస్తసేపు అయినంత వర్షాలు తగ్గుముఖం పడతాయి ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది రేపు అలాగే ఎల్లుండు అంటే పదహారో తారీఖు వరకు కూడా మనకి ఇంపాక్ట్ ఉంది ఈరోజు కాస్త అదిగో మీరు చూడొచ్చు ఇక్కడ ఈరోజు రాత్రికి కాస్త మళ్ళీ ఇంపాక్ట్ మనకు ఉంటుంది నెల్లూరు ఒంగోలు మీద ఆ తర్వాత మళ్ళీ వర్షాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత పదిహేనో తారీఖున మళ్ళీ వర్షాలు కాస్త పెరిగే అవకాశం ఉంది పదహారో తారీఖున అంటే రేపు పది పదకొండో ఆ టైంలో వర్షాలు మళ్ళీ ఎక్కువగా కురిసే అవకాశం ఉంది ఆ తర్వాత మీరు గమనిస్తే కనుక సినారియో మారబోతుంది ఆ తర్వాత నుంచి మీరు చూసుకుంటే కాస్త ఇంపాక్ట్ మారే అవకాశం ఉంది సో ఇలా పూర్తిగా కానీ పదహారో తారీఖున పదహారో తారీఖున మీరు చూస్తే కనుక కాస్త కలర్ మారుతుంది అంటే ఇంపాక్ట్ తిరుపతి నెల్లూరు ఒంగోలు ఇక్కడ చాలా ప్రభావం ఉండే అవకాశం ఉంది అనే చర్చ జోరు అందుకుంటోంది పదహారో తారీఖు వరకు సినారియో మారే అవకాశం ఉంది ఇక్కడ ఎటువంటి ప్రభావం ఉండబోతుందనే అంశానికి సంబంధించి మాత్రం ఇప్పుడు అధికారులు కాస్త డీప్ గా డిస్కషన్స్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది అధికారులు కూడా అలర్ట్ అయ్యారు హోంమంత్రి కూడా అలర్ట్ అయ్యారు మొత్తం అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది విపత్తు నిర్వహణ శాఖ కూడా అలర్ట్ అయింది ఎందుకంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని భారీ వర్షాలు బెంబెలెత్తించబోతున్నాయనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతున్న తరుణంలో ఇప్పుడు అధికారుల యంత్ర అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా కోరుకుంటోంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది